మిత్రులారా, ఈరోజు అంటే మొన్న 2వ తారీఖు నాడు బుద్ధ సత్యనారాయణను చిట్టిబాబులను సిపిఎం రామచంద్ర పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. అట్లాగే ఈయనకు తోడు మల్లపల్లి ప్రభాకర్ ఆయన ఒక విప్లవ సంస్థలు ఉండి ఆయనది సిపిఎంఎల్ రెడ్ ఫ్లాగ్ అయితే గతంలో ఆయనను బహిష్కరించిన తర్వాత ఆయన వేరే కుంపటి పెట్టుకొని ఒక సిపిఎంఎల్ క్రాంతాన్ని పెట్టుకొని ఇవాళ బుద్ధ సత్యనారాయణతోని ఒక గేమ్ ఆడుతుండు. ఇది వాస్తవంగా ఇది ఇలా చర్చలు పెడితే అది కరెక్ట్ కాదు. ఏది ఏదేమైనా బుద్ధ సత్యనారాయణ బహిష్కరించిన తర్వాత మేము ఒకటే చెప్పినాం, మేము 2వ తారీఖు నాడు కూర్చుంది మేము రాష్ట్రం సమీక్షంలో తీర్మానం చేసి ఆయన అరాచకాలని ఎత్తిపట్టి ఆయన అరాచకాలని అడ్జస్ట్ ఆయన ఎక్కడెక్కడ మాఫియాగా నకిలీలతో తిరిగి ఎక్కడెక్కడ వసూలు చేసుకున్నాడో ప్రజలకు తెలుసు. ఇవాళ సూర్యాపేటలో ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రజలకు తెలుసు. ఆ ఆస్తులు మరి ప్రజలకు పంచాలి. మరి ఇట్లాంటి ఒక పార్టీ మీద పార్టీ నాయకుల మీద అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇవల్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసము మరి వీళ్ళు ఒక లంపెన్ మూడగా ఏర్పడి ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇవల్ల వాళ్లకు బూర్జువ రాజకీయ పార్టీలతోని మరి కాంగ్రెస్తోని మరి అట్లాగే టీఆర్ఎస్ నాయకులతోని పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు ఆ టీఆర్ఎస్ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. అట్లాగే కాంగ్రెస్ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళతోని లావాదేవీలు కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఇకనైనా మీరు మీ పార్టీ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది. లేకపోతే మీరు ప్రజల అహంకారానికి గురి కావాల్సి వస్తారని హెచ్చరిస్తున్నాం. సిపిఎం రామచంద్ర పార్టీగా ఏదైతే ఏమవుతుందో దమ్ముంటే మీరు చర్చలకు రండి, బహిరంగ చర్చలకు రండి, బహిరంగ చర్చల్లో పాల్గొని మరి ఎవరి పొరపాటు ఎవరు అదో తేల్చుకుందామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇక ముందట ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి మరి మేము ముక్తఖండంగా హెచ్చరిస్తున్నాం.